గుప్త విద్య వాయిస్ ఆఫ్ సైలెన్స్. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే మిమ్మల్ని స్థిరంగా ఉండనివ్వనిది అని గుర్తుంచుకోవాలి. ఇంకా అతడు ఇతరులు చెప్పినా వినడు. ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ పట్టుకున్నారా లేదా అన్నదానికి ఇది పరీక్ష. కాలం ఆ కాలాన్ని బట్టి నిర్ణయించుకోవడం. రెండోది శాస్త్రం అంటే నాలెడ్జ్. శాస్త్రం అంటే విజ్ఞానం, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి అనే శాస్త్రం. ఇంకొకటి కాలం. మూడోది కూడా ఉంది. శాస్త్రం కాలం ఉన్నా సరిపోదు, ఉత్సాహం ఉండాలి. చెయ్యాలని లేకపోతే అవి ఉన్నా ఎటువంటి ఉపయోగం లేదు. ఫస్ట్ క్లాస్ రావాలని ఉంది కానీ చదవలేకపోతున్నావు అంటారు. ఈ కాలంలో ఫస్ట్ క్లాస్ రావడం చాలా సులభం. కొంత బుర్ర ఉపయోగించి చదివితే ఫస్ట్ క్లాస్ తప్పకుండా వస్తుంది. ఇంటర్మీడియట్లో మార్క్స్ 95% 98 దగ్గర ఆగుతాయి అంటే వాడికి 98% ఎలా వస్తుంది అంటే ఫిజిక్స్లో 100%, కెమిస్ట్రీలో 100%, మ్యాథమెటిక్స్లో సంస్కృతంలో 100%, పాపం ఇంగ్లీష్లో వాళ్ళకి 80-90 వస్తాయి కనుక టోటల్ పర్సంటేజ్ 98%కి పడిపోతుంది. అంటే వాళ్ళు మీ పిల్లవాళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళనా మీ ఉద్దేశ్యం? వాళ్ళు ఏం తెలివైన వారు కాదు. వాళ్ళ తెలివి ఏంటి అంటే ఉత్సాహం ఉంది, వారికి మార్కులు తెచ్చుకోవాలనే ఉత్సుకత ఉంది. మన పిల్లలకు అది లేదు. మన పిల్లలకు ఎందుకు లేదు అంటే మనకు లేదు కనుక. మీరు టీవీ చూడటం మానరు, మరి వాళ్ళు చూడవద్దు అంటే కుదరదు కదా. అందుకే మీకైనా ఉత్సాహం ఉండాలి, లేక మీ పిల్లలకైనా ఉత్సాహం ఉండాలి. ఇదంతా ఉన్న గురువు ఉండాలి, మీకు మార్గదర్శనం చేసే ఒక గురువు ఉండాలి. అంటే ఈ హల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి హల్ ఆఫ్ నాలెడ్జ్కి, ఈ హల్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి హల్ ఆఫ్ విజ్డమ్కి మారడానికి 4 లక్షణాలు ఉండాలి. ముందు మీకు సైన్స్ తెలియాలి, రెండోది ఉత్సాహం ఉండాలి, మూడోది ఆ మార్గంలో నడిపించే గురువు ఉండాలి. గురువు ఉన్నా సరిపోదు, ఉత్సాహంగా ఉన్నాడు, టీచింగ్ అంతా చేశాడు, కానీ వాడు పరీక్ష రాయాలి అంటే మార్చి నెల రావాలి. అంతే తప్ప బాగా కంటతా పట్టేశాడు మా వాడు, మర్చిపోతాడు. అందుకే పరీక్ష డిసెంబర్లో పెట్టేయమంటే కుదరదు కదా. అంటే నాలుగోది కాలం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏ విషయంలో అయినా మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఈ 4 లక్షణాలు ఉండాలి. ముందు ఆ విషయం గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి, శాస్త్రం. రెండోది దాని గురించి మీకు అవగాహన అయ్యేటట్లు చెప్పడానికి ఒక టీచర్ ఉండాలి. ఆ టీచర్ ఉన్నా మీకు నేర్చుకునే ఉత్సాహం ఉండాలి. శాస్త్రం, గురువు, ఉత్సాహం ఉన్నా కూడా కాలం ఉండాలి. మీకు శాస్త్రం ఉంది, గురువు చెప్పాడు, ఉత్సాహం ఉంది, కానీ కాలం వచ్చే వరకు వేచి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా విచిత్రమైన పరిస్థితుల్లో ఆధ్యాత్మిక శక్తి ఉంది. దివ్యజ్ఞాన సమాజంలో, అరవింద సమాజంలో, రమణ మహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ, ఇలా రకరకాలుగా గురుపరంపరలో గురువులుగా రెడీగా ఉన్నారు. గురువులు అందరూ ఇదే సరైన కాలం, ఈ కాలం మించిపోతే మళ్ళీ ఇటువంటి తరుణం రాదు అని చెబుతున్నారు. అందుకే గురువులు ఉన్నారు. కాలం ఉంది, శాస్త్రాలు కూడా ఉన్నాయి, వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఉంది, ఇంకా ఉన్నాయి. ఆ గురువు, శాస్త్రాలు ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో పృథ్వీ గ్రహం అపవిత్ర గ్రహం నుంచి పవిత్ర గ్రహంగా మారింది కనుక బోనస్ పాయింట్స్ కింద సంపూర్ణ మానవజాతికి పురోభివృద్ధి అవ్వడానికి ఒక విశేషమైన కాలం ఇది. మళ్ళీ ఈ కాలం దాటిపోతే ఈ కాలం రాదు. అలా వస్తూ ఉంటాయి పరీక్షల్లాగే, మార్చి సెప్టెంబర్ లాగా. అందువలన ఈ కాలం మిస్ అయిపోతే మేము గంగలో దిగిపోతామా అంటారు. ఏమీ దిగరు. మార్చి సెప్టెంబర్లో కూడా ఉన్నది, కానీ ఫస్ట్ బ్యాచ్లో వచ్చేటటువంటి విచిత్రమైన తరుణం మిస్ అవుతారు. దీనిని మనసులో ఉంచుకుని టు ద హల్ ఆఫ్ విజ్డమ్, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, హల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ని గురు బ్రహ్మ అంటారు, హల్ ఆఫ్ నాలెడ్జ్ని గురు విష్ణు అంటారు. హల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నుంచి హల్ ఆఫ్ నాలెడ్జ్కి వచ్చి, హల్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి హల్ ఆఫ్ విజ్డమ్కి వెళ్తాం. ఈ 3 లెవెల్స్ నుంచి అవిద్య, విద్య, ప్రజ్ఞ, ఇగ్నోరెన్స్, నాలెడ్జ్, విజ్డమ్, ఇవి వేరు అనుకోవద్దు. మీరు ప్రకృతిలో ఎలా జీవిస్తున్నారో దాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు. హల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే సుఖంగా ఉంటే చాలు, దుఃఖాన్ని నేను ఇష్టపడను. అవిద్య, ఇది సుఖం కావాలంటే తర్వాత బాధ పెట్టినా కూడా పిల్లలు చదువుకుంటున్నప్పుడు క్లాస్కి వెళ్ళడానికి చాలా బోర్ కొడుతుంది, రెగ్యులర్గా వెళ్ళరు, మానేస్తూ ఉంటారు. మానేసి ఇంట్లో వాళ్ళకి నచ్చింది ఏదో చేస్తూ ఉంటారు. ఆ క్షణంలో వాళ్ళకి సుఖంగానే ఉంటుంది, కానీ పరీక్ష రోజు దగ్గర పడగానే కష్టాలు ప్రారంభమవుతాయి. మొదట సుఖంగా ఉంటే దాని ఫలితం విషంలాగే ఉంటుంది. అదే అవిద్య.